గారికి, అట్లాగే కలెక్టర్ గారికి, జేసీ గారికి, వారందరికి కూడా ఆవుపల్లి గ్రామ పక్షాన స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు లాడిపి రాజన్న గారిని వారందరినీ కూడా వేదికగా ఆహ్వానించడం కోరుతున్నాను. అందరు కూడా గౌరవిస్తున్నాం, అందరు కూడా వచ్చేసి భూమికి సంఘం అన్ని సంఘాలు ఉండండి దయచేసి. తొందరగా ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి సంఘాలుంటే ధరించి కొట్టేసేపు ఇక్కడ అందరూ జరగాలండి, కొద్దిగా కొద్ది అందరూ జరగాలి. ఇక్కడ నిలబడి కూర్చోవాలి కదా, తెలుగు సంఘం అంట రండి, తెలుగు సంఘం ఒక్క నిమిషం ఒక్క సంఘం తెలుగు సంఘం అభివృద్ధి బాటలు నడిపిస్తూ అందరి అన్నదమ్ములా కలుసున్న వీచేస్తున్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, మరి జిల్లా మా గ్రామం తరఫున నమస్కారం తెలియజేస్తామన్నారు. ఇక్కడికి వీచేసిన నా అన్నదమ్ములు మహిళా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మరి అందరు రైతన్నలు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అన్న ఉద్దేశం మేరకు మరి రైతుల పట్ల పనిచేసే ప్రభుత్వం ఈ 29 స్టేట్లలో మరి తెలుసు, మరి రైతులందరూ కూడా ఎన్నడూ లేని విధంగా మరి కట్టు రిటానా అనే అన్నారులు అటు ఇటు ఉండేవాళ్ళు. రైతులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను అది లేదు, రైతులందరూ కూడా ఈ విషయం తెలియాలనే అందరి పిల్లలు ఆనంద భాష. మరి మేమందరం కూడా కేసీఆర్ నాయకత్వానికి అండగా ఉంటామని కూడా ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా సంక్షేమ కార్యక్రమాలు, సబర్ణ వర్గాలకు మేలు, మరి కళ్యాణ లక్ష్మి ఎన్నో పథకాలతో ప్రజల కోసం పనిచేస్తున్న మన నాయకుడు కేసీఆర్ గారు ఎల్ల వేళలా మరి రానున్న రోజుల్లో 29 స్టేట్ల దేశ రాజకీయాలు చేయడానికి నాంది పలికిన వారికి మా తెలంగాణ ప్రజల అంతేనా. మరి దేశ రాజకీయాలు ఎదుగుదలకు మరి నాంది పలికే లక్ష్యం ఒక కేసీఆర్ కి అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మా దగ్గర పెట్టి మా అందరికీ మా మావిపల్లి ప్రజలకు అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మా జిల్లా కవితక్క ఎంపీ గారికి పాదాభివందనం తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. రెడ్డి గారికి, స్థానిక చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, మరి మహిళా సంఘాల అక్కలు, మరి రైతన్నలు, అన్నదమ్ములకు ఈరోజు రైతు అధ్యక్షుడిగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను దాన్ని మండల అధ్యక్షుడు చేసినందుకు ఎమ్మెల్యేకు రుణపడి ఉంటా. ఇలా రైతులకు ఒక తలారి 1400-1500 కోసం ఉండకపోతుంది. ప్రతి ఇంటి ఆడపడుచు గౌరవనీయులు అక్క కరికమ్మ గారికి వస్తూ వేదిక ప్రయాసిందైన పెద్దలు, గౌరవనీయులు, మన ఎంపీ కల్వకుండ కవితక్క గారికి, అలాగే ఎమ్మెల్యే జీవన్న గారికి, జడ్పీడీసీ గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, ప్రజాప్రతినిధి గారికి, వేదిక ప్రయాసిందైన, అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న టిఆర్ఎస్ ప్రతినిధులకు, మహిళా సోదరి మనులకు, కుల సంఘం పెద్దలకు, మీడియా మిత్రులందరికీ, పాత్రికేయులకు పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ రోజు తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి పట్ట పాస్ పుస్తకము, అలాగే ఎకరానికి 4000 రూపాయలు, ఒక సంవత్సరానికి 8000 రూపాయలు ఇచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు మన తెలంగాణ బంగారు బతుకమ్మలో భాగంగా పూర్తి విదేశాలలో సైతం ఉరుకువాలు ఉంది మన కవితక్క పేరు. కాబట్టి ఈరోజు మన మామిడిపల్లి గ్రామంలో ఈ రైతు బంధు కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొకసారి మా గ్రామం తరఫున హృదయపూర్వక అభినందనాలు. గతంలో భారతదేశాన్ని పరుగుడు పాలించినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు పాలించారు. అదే విధంగా ఆ రోజు రామాయణ ఇతిహాసాల్లో ఒక ఘట్టం ఉంది,
మానవ శరీరంలో భగవంతుడు ఇచ్చిన రాజ్యం లేదు, రైతు ఆనందంగా ఉండాలనే భావనతో మా భగవంతుడు కేసీఆర్ గారు మనకు మీ ఇబ్బంది తొలగించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నందుకు వారికి పాదాభివందనములు. రాబోయే రోజుల్లో దేశంలోనే మనకు అగ్రగామిగా నిలిచే విధంగా మా కేసీఆర్ గారికి మన తెలంగాణ ప్రజలు యావత్తు అండగా ఉండాలని కోరుచున్నాను. అలాగే మన నిజామాబాద్ కవితకు మన ఎమ్మెల్యే శివనన్న గారికి అండదండలు ఉంటూ రాబోయే రోజుల్లో అఖండ మెజార్టీని ఇచ్చి మనల్ని ఒకసారి కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మొట్టమొదటి స్థాయిలో జాతీయ స్థాయిలో ఉంచుతారని ఆశిస్తున్నాను. అలాగే మన ఎంపీ కవితకు మరొకసారి అవకాశం ఇస్తూ మళ్ళీ మనము ముఖ్యమంత్రి మొదలారు చూస్తూ మన ఎమ్మెల్యే శివనన్నని మంత్రివర్గంలో చోటు ఉండే విధంగా మనము పూర్తి స్థాయిలో ఏ పార్టీలకు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దిపాచుడు దక్కకుండా చూస్తారని సభాముఖంగా మీకు సోచిపోదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి అవకాశము అసలు రాదు. నాకు 58 సంవత్సరం ఈ రోజు వరకు గతంలో 78 నుంచి చూశాను చాలా ప్రభుత్వాలు, చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా మంది ప్రధానమంత్రులు. కానీ ఇటువంటి ఓదాగల ఒక ముఖ్యమంత్రి 4 సార్లు చేసి మా మంత్రివర్గంలో ఉంటూ రాబోయే రోజులు ఢిల్లీ శాసనాన్ని శాసించే విధంగా ఉన్నారంటే మన అందరి మీ అందరి ఆశీస్సులు వారి కుటుంబం పైన ఆయురోగ్యాలు ఉంటూ ఐశ్వర్యాలు ఇస్తూ మన లక్ష్మీపుత్రులు వరాలిస్తూ మన జీవనమని ఇలాగే వారికి వెన్నంటూ ఉంటూ ఏ పార్టీ నాయకుడిని వేరే పార్టీలని మన ఊర్లో గ్రామంలో కూడా రానియకుండా వారికి డిపాజిట్ ఉండకుండా చూస్తారని మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాం. జై తెలంగాణ. ముఖ్య అతిథులుగా మన మామిడిపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి మన కవిత అక్క గారికి, అదే మాదిరిగా మన ఎమ్మెల్యే జీవనన్న గారికి, స్థానిక సర్పంచ్ రవిగౌడ్ గారికి, మరి కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎంపీ గారికి, మరి కిషన్ అన్న గారికి, మరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ గంగారెడ్డి గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి, పత్రికేయులకు, విలేకరులకు, అందరికి కూడా, మరి అక్కలకు అమ్మలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకున్నాం. గత ప్రభుత్వాలు చాలా చూసినా మందరం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేడు. రైతులను మరి రైతులు బాగున్నారా బా ఎట్లున్నారని ఎవరు కూడా ఆలోచించలేదు. వీళ్ళ చిన్నకారు సన్నకారు రైతులు మరి మెరుగు విత్తనాలు వస్తున్నాయి రానున్న 20-25 రోజులలో మెరుగు విత్తనాలు వస్తున్నాయంటే ఎరువు పోయాలా, మట్టి పోయాలా, దాంట్లో పంట పెట్టడానికి మరి డబ్బుల కోసము, మరి పిల్లల ఫీజుల కోసము ఎదురు చూసే దినంలా ఇలా గుణ ఏమంటామంటే రానున్న కాలంలో ఏమైందని ఘన ఇది ఒక డబ్బు లేని టైంలా గుణక కార్చంటారు. అలాంటి కార్చేలా ఇలా మన ముఖ్యమంత్రి గారు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి 1 ఎకరానికి 4,000 చొప్పున మరి 2 పంటలకు ఖరీఫ్ ఇయ్యలో ఒకటి, మన తర్వాత ఖరీఫ్ పంటకు 1,400 రెండు కలిసి 1 ఎకరానికి 8,000 చొప్పున మరి 10 ఎకరాలు ఉంటే 20,000 మరి అట్లాంటి 1,000 చొప్పున మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మన ప్రజలను కాపాడుతున్న మన ముఖ్యమంత్రి మరి మన కవితక్క గారు, మన జీవన్ రెడ్డి గారు మరి మనకి ఇంత మంచి మద్దతు తెలిపినందుకు మనం అందరం కూడా మరి అందుబాటు ఎప్పుడు కూడా మనము ఈ గవర్నమెంట్ మర్చిపోకుండా తారు గుట్టు కొట్టేసి మరి రానున్న కాలంలో మరి ముఖ్యమంత్రి మరి కవితక్క గారు కూడా కావచ్చు, మరి కవితక్క గారిని మనము ఏర్పాటు చేసుకోవాలని మరి ముఖ్యమంత్రి మన చంద్రశేఖర్ రావును మరి ఆశీర్వాదం ఈ కుటుంబంపై ఉండి మరి మనం రానున్న కాలం అందరం మద్దతు తెలుపుతూ మంచి పాలన. ఎందుకంటే మనం గతంలో చూసాం పివి నరసింహరావు మన తెలంగాణ ప్రధానమంత్రి ఉండి కూడా రైల్వే బడ్జెట్ తెలియడు, మరి ఇవాళ పార్లమెంట్ ఎంపీగా ఉండి మన కవితక్క మరి మన రైల్వే కంప్లీట్ చేసింది, మరి ఇవాళ అట్టి అంత మంచి పనులు చేస్తున్న కవితక్క గారికి మరి మనం అందరం కూడా నిజామాబాద్ జిల్లా వాసులం అందరం కూడా రుణపడి ఉంటాం. మరి జిల్లాను 10 జిల్లాల్లో ఫస్ట్ జిల్లాగా అక్క ఇది ఉంచాలనే కోరుకున్నాము. అదే మాదిరిగా మొన్న ఎర్రజొన్నల విషయం తీస్తే మరి దళాలు 1500 1300 ఇచ్చి కొని సిద్ధంలా మరి మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ కవితక్క గారు కలిసి మరి ముఖ్యమంత్రితో మాట్లాడి మెప్పించి మరి 2,300 రూపాయలు మద్దతు ధర తెలిపినందుకు మన రైతు ఇక్కడ ఉన్న గ్రామస్తులు, రైతులు, మీడియా మిత్రులు, పాత్రికేయులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, ఇతరత్ర అందరు అధికారులు, వీరందరికీ ఈ రైతు బంధు పథకంలో మీ అందరూ వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు, నమస్తే. మీ అందరికీ తెలుసు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు దేశానికి వెన్నెముక,
ఆ వెన్నెముకకు సపోర్ట్ చేయడం కోసమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి రైతుకు ఏమేమి అవసరమో ఎప్పటి నుంచి అవసరమని గుర్తించి వారికి ఎక్కువగా లాభం జరుగుతుంది. రైతుకి అవసరాలు ఏమైతే ఉన్నాయో సాగునీరు నుంచి మొదలుకొని సాగునీరు మనకు అదృష్టవశాత్తు మన జిల్లాలో ఆయకట్ట ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం కాళేశ్వరం పథకం ద్వారా ఏదైతే ఆయకట్టు ఉందో దాన్ని ఒకవేళ అవసరం దృష్ట్యా లేకుంటే అవైలబిలిటీ దృష్ట్యా బ్యాంక్ లోన్ కానీ వడ్డీ వ్యాపారస్తుల ద్వారా ఎక్కువ వడ్డీకి తీసుకొని కష్టాలు పడుతుంది. ఆ కష్టాలను గుర్తించి ఆ కష్టం రాకుండా ఉండడానికి రైతులందరికీ ఎకరానికి 4000 చొప్పున సహాయం చేస్తున్నారు. దాని తర్వాత మనకు పంట పండిన తర్వాత మార్కెటింగ్ కూడా కొన్ని కొన్ని చోట్ల సమస్యగా ఉండేది. పండిన అన్ని పంటలకు కూడా మనం గిట్టుబాటు ధర మార్కెటింగ్ శాఖ ద్వారా ఇతరత్ర శాఖల ద్వారా మనం సేకరించడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే ముఖ్యంగా చారిత్రక నిర్ణయం ఒకటి తీసుకున్నారు, మీ అందరికీ తెలుసు. ఎర్రజొన్నలకు మద్దతు ధర 2300 ప్రకటించి ఇక్కడ ఉన్న ఎర్రజొన్న రైతులందరూ కూడా పంట పండించిన పంటను కొనుగోలు చేయడం సేకరణ జరిగింది. దాంట్లో దాదాపు 107 కోట్లు ఖర్చు జరిగింది. మీ అందరికి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎర్రజొన్న రైతులు వారందరూ కూడా డబ్బు అందడం చేయడం కూడా జరిగింది. మీ అందరి అకౌంట్స్లో కూడా డబ్బు జమ అయింది. ముఖ్యంగా దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యేస్ గారు అందరి కృషి, అధికారుల కృషి అందరిది కూడా ఉంది. వారందరి కృషి వల్ల మీ అందరికీ ఎర్రజొన్న కూడా ఈ సంవత్సరం సేకరణ జరిగింది. దాని తర్వాత ఒకవేళ ఎవరికైనా అవసరం అనుకుంటే పంట పండిన తర్వాత నిల్వ చేసుకోవడం కోసం మనం గోదాముల సామర్థ్యం కూడా పెంచుకుంటున్నాం. నిల్వ గోదాములు అంటే గోడౌన్స్ ఇది ఇప్పటికే సామర్థ్యం ఉంది, దాన్ని ఇంకా కూడా పెంచుకుంటున్నాం. అది మన కొద్ది రోజుల్లో మన చేతికి అంది వస్తుంది. అంటే స్టార్టింగ్ అంటే సాగునీరు నుంచి మొదలుపెట్టే మనకు తర్వాత పంట సహాయం, పండిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం, నిల్వ చేసుకోవడం, ఎన్ని అవసరాలున్నాయో అన్ని అవసరాలని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి అన్ని సదుపాయాలు చేయడం జరుగుతుంది. వీటన్నిటి కూడా మనందరం రైతులు ముఖ్యంగా గ్రామస్తులు సద్వినియోగపరచుకోవాలి. ఈ 4000 ఏదైతే అందిస్తున్నారో పంట సహాయం దాన్ని మీరు అందరూ వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించుకోవాలని విజ్ఞప్తి. ఎందుకంటే ఎరువులు విత్తనాలు వ్యవసాయానికి అవసరమైన ఇతర సహాయం దీని గురించి ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు దీనికోసమే ఉపయోగించుకోవాలి. ఇతరత్ర అవసరాలకు ప్రభుత్వం తరఫున చాలా ఇస్తాను, విద్య వైద్య ఇంకా ఇతర అన్నీ కూడా అంటే పింఛన్ సహాయం కానీ ఇతరత్ర ఎవరికి అవసరమైతే అన్ని అవసరాలను ప్రభుత్వం చూస్తుంది కాబట్టి వ్యవసాయానికి ఏదైతే ఇస్తున్నామో దీన్ని తప్పకుండా మీరందరూ వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకోవాలని విజ్ఞప్తి. అంతేకాకుండా మనకు 24 గంటలు విద్యుత్ వస్తుంది, తాగునీరు అవైలబుల్ ఉంది చాలా చోట్ల వ్యవసాయ అధికారులు కానీ ఇతరత్ర టీమ్స్ ద్వారా కాబట్టి వీటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని మన జిల్లాను వ్యవసాయ పరంగా కాకుండా అన్ని రంగాల్లో కూడా మీరందరూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీకు కొన్ని విషయాలు చెప్తారు ఈ పథకం గురించి. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విరోధిస్తుంటాను. జై హింద్ జై తెలంగాణ. అప్పుడు రైతులందరూ లేచి మరి ఆ 3 ఫేజ్ల కరెంట్ తెచ్చుకోవడానికి పోయేది. ఈరోజు చివరిగా రైతులకు పెట్టుబడి కరెంట్ వచ్చింది. ఇంకా బాధపడితే దోమలు పడితే దోమ తెలుస్తున్నాం, ఇవన్నీ చిందరాలు కూడా మళ్ళీ పడితే ఊపిరాన్ని గచ్చాలు కురుస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పర్తుడే నుంచి పదే స్థానిక శాసనసభ్యులు, మా తమ్ముడు, కుటుంబ సభ్యుడు, ఆత్మీయుడు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మామిడిపల్లి సర్పంచ్ గారు రవి గౌడ్ గారికి, ఎంపీటీసీ రాజా గంగారాం గారికి, మరొక ఎంపీటీసీ గారు కాశీరామ్ గారికి, ఉప సర్పంచ్ గారు ఆకుల గంగారాం గారికి, ఎంపీ సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ గారు సోదరులు శ్రీనివాసరెడ్డి గారు, మామిడిపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు నర్సారెడ్డి గారు, ఏఎంసీ ఆర్మూర్ చైర్మన్ గారు సోదరి కవిత భాస్కర్ గౌడ్ గారు, లింగగౌడ్ గారు, అదేవిధంగా సుమేర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి విఠలరావు గారు, తారిక్ అన్సారీ గారు, మరియు ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు తోన్కంటి గంగారాం గారు, నడిపి రాజన్న గారు, నయీం గారు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ. ఇవాళ నిజంగా ఒక మంచి రోజు. మొత్తం భారతదేశ చరిత్రలోనే ఈ వారం రోజులు కూడా ఒక విప్లవంగా నిలిచిపోయేటటువంటి సందర్భం. మన రైతులకు సంబంధించి మన ప్రభుత్వమే దగ్గరుండి పెట్టుబడి ఇస్తున్నటువంటి సందర్భం. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నామంటే ప్రతి ఒక్కరికి కూడా తినడానికి ఏమన్నా తిండి గింజలు దొరుకుతాయి. భూమిలో పంటలు వండితే వ్యవసాయం బాగుంటే
ఆ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ఊర్లలో ఉండేటటువంటి ఇంకో 10 మందికి కూడా ఏదో చిన్నదో పెద్దదో పని దొరికేటటువంటి ఆస్కారం. మరి మరీ ప్రత్యేకించి మన ఆర్మూరు నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా పెద్ద రైతులకు మంచి రైతులకు పెట్టింది పేరు. మీ అందరు కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా సరే ఆర్మూరు నియోజకవర్గం అంకాపూర్ గ్రామం పేరు చెప్పకుండా తలవకుండా ఉండరని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంత మంచి రైతులకు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆర్మూరు రైతుల్లాగా నిజామాబాద్ రైతుల్లాగా కావాలి వారు బాగుపడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కోరుకునేటట్టు వస్తుంది. కరెంటు నిండుగా ఇవ్వాలి అది కూడా వ్యవసాయానికి పనికొస్తుంది. ఎరువులు విత్తనాలు అన్ని టైంకి తెచ్చుకోవాలి అది కూడా వ్యవసాయానికి పనికొస్తుంది. అదే విధంగా మరి గోడౌన్లు కూడా నిర్మాణం చేసి రైతు పంట పండిన తర్వాత ధర మార్కెట్లో రాకపోతే నిలవ పెట్టుకోవడానికి గోడౌన్లు నిర్మాణం చేయాలి అక్కడ పెట్టే డబ్బులు కూడా రైతుకే పనికొస్తుంది. మళ్ళా మార్కెట్ కమిటీలు ఒకటి కాదు రెండు కాదు కొత్త కొత్త ఎన్నో చేసుకున్నాం మనం. పెద్ద ఎత్తున రైతులు వారికి సహకారం అందించడానికి మార్కెట్ కమిటీలు కావాలి మళ్ళీ అది కూడా అల్టిమేట్గా రైతుకి పనికొస్తుంది. మరి ఇవన్నీ చేసుకుంటూ పోతే కూడా మళ్ళా లాస్ట్కు పంట తీసుకొని మార్కెట్ పోతే మంచి ధర రావాలి అది కూడా ఇవాళ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ రైతు బాగుండాలి అని అంటే మరి ఒక్కొక్కటి తెలంగాణ వచ్చిందే మనకు 4 ఏళ్ళే వచ్చిన మొదటి సంవత్సరం ఏం చేసినాం ఉన్న పైసలన్నీ మనం పెట్టినాం కరెంటు మంచికి వచ్చేటట్టు చేసుకున్నాం. ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు మా మామిడి పిల్ల ఆడబిడ్డలు మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతా కరెక్ట్గా జవాబు చెప్పాలి. కరెంటు వస్తుందా మనకు వస్తుందా కరెంటు 24 గంటలు వస్తుందా వస్తలేదా మరి చేయత్తాలి వచ్చేటోళ్ళు వస్తుందా వస్తలేదా అరే సగం మంది కూడా చేయకపోతలేదు మీరు చేయత్తని వాళ్ళందరూ కరెంట్ కనెక్షన్ కట్ చేద్దాం అప్పుడైతే వచ్చి కరెంట్ వస్తలేదని చెప్తాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కరెంటు పోతే వార్త అంతకుముందు కరెంటు ఉంటే వార్త ఉంటుండే ఇవాళ తెలంగాణలో ఎక్కడైనా కరెంటు పోతే అరే కరెంట్ ఎట్లమైంది అని ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. మరి మొట్టమొదటి సంవత్సరం తెలంగాణ రాగానే మనం ఏం చేసినామంటే మన దగ్గర ఉన్న పైసలన్నీ తీసుకొని రైతులకు 24 గంటలు కరెంటు ఎట్లా ఇవ్వాలి నిండుగా 9 గంటలు కరెంట్ ఎట్లా ఇచ్చుకోవాలని మొదటి సంవత్సరం పైసలన్నీ కూడా కరెంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందంటే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా మనది మనమే కరెంటు పుట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అది అయిపోయింది అయిపోయినాక మన నిజామాబాద్ జిల్లా మనందరికీ కూడా తెలుసు నిజాం సాగర్ నిజాం కదా నిజామాబాద్లో ఉండే కానీ తర్వాత ఆంధ్ర పాలనలో సింగూరు నుండి నీళ్లు మనకి ఇక్కడికి ఇయ్యక సకా వాళ్ళు హైదరాబాద్ తీసుకుపోవడంతో నిజామాబాద్ రైతులకు చాలా నష్టం జరిగింది. కానీ 2వ సంవత్సరం నుంచి మనం సింగూరు జలాలు మొత్తం కూడా నిజాం సాగర్కి మలిపినాం నిజామాబాద్ లో ఉండేటటువంటి రైతాంగానికి అంతటికి కూడా పుష్కలంగా నీళ్లు ఇచ్చుకున్నాం. దాంతోపాటు మా జీవన్ రెడ్డి గారు తమ్ముడు ఎన్నో లిఫ్ట్లకు ఎన్నో చెక్ డ్యాంలకు సంబంధించి కూడా నియోజకవర్గానికి డబ్బులు తీసుకురావడం జరిగింది. అంటే రైతులకు సంబంధించి నీటికి సంబంధించి డబ్బులు 2వ సంవత్సరం నుంచి మనం బడ్జెట్ లో పెట్టుకుంటూ వస్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించినట్టయితే గత 60 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు కూడా 25,000 కోట్ల రూపాయలను బడ్జెట్ లో నీటి ప్రాజెక్టుల కోసం పెట్టలే పెట్టుడు కాదు పెట్టినటువంటి ప్రతి ఒక్క పైసను కూడా ఖర్చు చేసి వాళ్ళు చాలా వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. నిజానికి ఒక్కసారి మా ఆడబిడ్డలందరినీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుపోయి నేనే చూపిస్తాను. ఎందుకంటే టీచర్లను తీసుకుపోయినాం లాయర్లను తీసుకుపోయినాం ప్రతి ఒక్కరు రైతు సమన్వయ సమితి ఎంపీటీసీలు సర్పంచులు అందరూ పోయి కాళేశ్వరం చూసి వచ్చిండ్రు. మనం నేను కూడా మీతో వస్తా అందరం పోయి ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు చూసి వద్దాం. ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతుందంటే ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా అటువంటి నిర్మాణం లేదు. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చి చూసి ఈ స్థాయిలో ప్రాజెక్టులు కడితే భారతదేశం ఇంకొక దశలో ఉంటుందని చెప్పి వారు కూడా మెచ్చుకొని పోయింది. అటువంటి ప్రాజెక్టు మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు ఒకసారి ఎందుకంటే ఈ ప్రభుత్వం పెట్టినటువంటి 25,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడుతుంది అన్నది మీ అందరు కూడా అవగాహన వస్తుంది. మరి దాంతోపాటు గోడౌన్లకు సంబంధించి చూస్తే అంతకుముందు మొత్తం తెలంగాణలో మనకు తెలంగాణ వచ్చేటప్పటికి కేవలం 4 లక్షల మెట్రిక్ టన్ల గోడౌన్లు మనకు ఉండే కానీ ఈ 4 సంవత్సరాలలో 18 లక్షల టన్నుల మెట్రిక్ టన్ల గోడౌన్లను అదనంగా మనం నిర్మాణం చేసుకున్నాం. ఎందుకు మరి గోడౌన్లు నిర్మాణం చేసుకున్నాం ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలుసు పంట చేతికొచ్చినాక ధర రాకపోతే ఇంట్లో పెట్టుకోరాదు కళ్ళంలో ఉంచుకోరాదు దాన్ని ఖచ్చితంగా ఎక్కడో గోడౌన్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. పుట్టిగా గోడౌన్లో పెట్టుకోవడం కాదు రైతు బంధు అనేటటువంటి ఒక పథకాన్ని అప్పుడే పెట్టినాం పెట్టి ధర రాకపోతే 6 నెలల వరకు 2 లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కూడా రైతులకు మనం కల్పించడం జరిగింది.
దాంతో ధరలు ఉన్నారు. మరి వాటి కోసం చాలా పైసలు కూడా ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఏదన్నా సర్కారులు ఉంటే వాటికి వ్యతిరేకంగా ప్రజల సంఘాలు కడతారు. ఈ సర్కారు మాకు పనిచేస్తలేదు, మేమందరం సంఘం కడతాం, గవర్నమెంట్ మీద లొల్లి పెడతామని అంటారు. కానీ మన దగ్గర మాత్రం ముఖ్యమంత్రి గారే దగ్గరుండి రైతులందరూ ఒక సంఘం అయితే తప్పితే రైతుకు లాభం రాదు, రైతు బతుకు బాగుపడదు అని చెప్పి ఆయననే రైతు సమన్వయ సమితి అనేటటువంటి సంఘాలను పెట్టించింది. ఊరు ఊరికి రైతు సమన్వయ సమితి సంఘం ఉంది. ఆ సంఘంలో ప్రతి ఒక్క రైతు మెంబరే ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట చెప్తారు, మా ఆడబిడ్డలందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేతికి 5 వేళ్ళు ఉన్నాయనుకోండి, ఒక వేలుతో కొడితే దెబ్బ తాగుతుంది ఎవరికైనా? వేలుతో కొడితే దెబ్బ తాగుతుందా? కానీ అదే ఈ 5 వేళ్ళను దగ్గర తీసుకొని పిడికిలు బిగించి ఒక గుదు గుద్దితే మంచిగా గట్టిగా దెబ్బ తాగుతుంది. ఇంతే విషయం ఏం లేదు. రైతులు ఇట్లా విడివిడిగా ఉంటే వాళ్ళకు బలం ఉండదు, వాళ్ళకి సరిగ్గా మద్దతు ధర రాదు, వాళ్ళు అనుకునేవన్నీ సాధించుకోలేరు. అదే రైతులందరూ ఒక దగ్గరకు వచ్చి సంఘటితం అయితే ఎవ్వరు కూడా వారిని మోసం చేయలేరు, వారు కష్టపడి పండించినటువంటి పంటకు మంచి ధర వస్తుంది అన్నటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకొని ఇవాళ రైతు సమన్వయ సమితుల నిర్మాణం కూడా చేయడం జరిగింది. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతు సమన్వయ సమితి నాయకులందరి మీద కూడా చాలా చాలా బరువు ఉంది, చాలా బాధ్యత ఉన్నది. మన జిల్లాలో మొత్తం మనం ఈ సంవత్సరం ఈ 6 నెలలకి 2,200 కోట్లు ఈ 6 నెలలు ఈ మొదటి కాలం ఫస్ట్ విడత ఇచ్చేటటువంటిది 204 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే మళ్ళా నవంబర్లో మళ్ళా 204 కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ చెక్కుల పంపిణీ ఉంటుంది కాబట్టి రైతు సమన్వయ సమితి వాళ్ళందరూ కూడా దయచేసి చాలా యాక్టివ్గా గ్రామ గ్రామాల ఉండి ఈ పంపకాలు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. నిన్న ప్రారంభమైంది ఈ కార్యక్రమం. ఇంత లోపల నిన్న ఒక్క రోజులోనే 8,608,637 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేసినాం. వారు అందరికీ 7,67,00,000 రూపాయలను కూడా నిన్న పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని, జేసీ గారిని ప్రత్యేకంగా మనందరం కూడా చప్పట్ల ద్వారా అభినందించాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన మోడీ గారి దయ వల్ల బ్యాంకులలో పైసలు ఉండలేవు. ఎక్కడికి పోయినా తీసుకుందాం అంటే పైసలు ఉండలేవు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మన జిల్లా కలెక్టర్ గారు బ్యాంకు వాళ్ళందరితో మీటింగ్ పెట్టి మరి మేము ఇట్లా 200 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేస్తున్నాం ఈ వారంలో, మా రైతులు ఎవరు వచ్చినా పైసలు లేవనకుండా డబ్బులు ఉండాలని చెప్పి దగ్గరుండి అందరు బ్యాంకర్లతోని ఇప్పుడు నిండుగా డబ్బు ఉంది బ్యాంకులలో, మనం ఇచ్చినటువంటి చెక్కులు పట్టుకొని పోతే ప్రతి ఒక్క రైతు కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మన అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని బ్యాంకు వాళ్ళతో మాట్లాడడం అన్నది నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈ సందర్భంగా మన ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలుసు ఈ భూ రికార్డుల ప్రక్షాళన చేసినాం. ఇదివరకైతే భూమికి పట్టా కావాలన్నా వై తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇంటి ఇది నీ భూమి, ఇది నీ కథ, నీ సంగతి అని ఇచ్చింది. నిజంగా రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా రైతుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే మామూలు కష్టం చేయలే వాళ్ళు, చాలా కష్టపడి ఈ ఒక్క 100 రోజులలోనే మొత్తం కూడా భూ రికార్డులు అన్ని కూడా ప్రక్షాళన చేసారు. అందుకే ఇవాళ మనం ఒక పక్క పాస్బుక్లు ఇస్తున్నాం, ఇంకొక పక్క పెట్టుబడి చెక్కులను కూడా ఇస్తా ఉన్నాం. మరి ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ 6 మండలంలో మనం ఉన్నాం. మన ఒక్క 6 మండలానికే దాదాపు 14,000 మంది రైతులకు 13 కోట్ల రూపాయలు కూడా వస్తా ఉన్నాయి ఈ ఒక్క 6 నెలలకి అని చెప్పి మా ఆడబిడ్డలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదివరకు ఎవరు కూడా ఇట్లా రైతులకు పెట్టుబడి ఇవ్వలే, భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ ఇయ్యలే. ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు ఉంటాయి, అవన్నీ కూడా మన భారతదేశంలో రైతులకు మీరు ఇట్లా పెట్టుబడి ఇవ్వద్దు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయొద్దు అని చెప్పి మన దేశం మీద ఆంక్షలు పెడతా ఉంటాయి. కానీ ఇవాళ భారతదేశం మొత్తానికి కూడా ఒక సాలు తీసినాం, ఒక తొవ్వ చూపిస్తున్నాం తెలంగాణ నుంచి అని చెప్పి చాలా గర్వంగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం. మరి ఇక్కడ ఉండే సంవత్సరానికి ఉన్నటువంటి 2,60,00,000 మనం రుణాలు తెచ్చుకునేది ఉండే. కానీ మీరందరూ మంచిగా పనిచేసి మన ఆడవాళ్ళందరినీ మంచిగా సంఘటితం చేసారు కాబట్టి 2,60,00,000 బదులు 2,80,00,000 రుణాలను కూడా మనం తెచ్చుకున్నాం. మీ అందరితో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే తెచ్చుకున్నటువంటి ప్రతి ఒక్క పైసను కూడా చక్కగా వాడుకోండి. దాంతో చిన్నదో పెద్దదో ఏదో ఒక బిజినెస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. మన ప్రభుత్వం నుండి
కేరళ కూడా వెళ్ళి స్టడీ చేసి వచ్చిండ్రు. ఎట్లా కేరళలో మోడల్ మంచిగా ఉందని చెప్తే స్టడీ చేసి వచ్చిండ్రు. త్వరలోనే మన మహిళా సంఘాలందరికీ రెండు పనులున్నాయి. ఒకటి, అర్జెంటుగా పోయి మనం కాళేశ్వరం ప్రాజెక్టు చూసి రావాలి. రెండు, మనం ఈ వచ్చేటటువంటి డబ్బును సద్వినియోగం చేసుకోవడానికి చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు ఎట్లా చేసుకోవాలన్నది కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. మరి మూడవది, తొందరలోనే హరితహారం వస్తుంది. మన ఆడబిడ్డలందరం కూడా నడుం కట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఒక రెండు మొక్కల్ని పెంచేటటువంటి కార్యక్రమాలు కూడా చేయాలి. బాగున్నాయి మూడు కార్యక్రమాలు చేద్దామా? మరి చేద్దామా? మొక్కలు పెంచుతారా? కాళేశ్వరం వస్తారా? పోదామా? థ్యాంక్ యూ. అదే విధంగా మరి మా తమ్ముడు సర్పంచ్ గారు ఇక్కడ మామిడి పని ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి తప్పకుండా మీకు చెప్పాలి ఏమేమి పనులు చేసినాం. ఎందుకంటే రేపటి నాడు కేసీఆర్ గారి బిడ్డలుగా మీరే మిగతా వాళ్ళందరికీ చెప్తారు కాబట్టి మనం తెలంగాణ వాళ్ళం జర రేషం ఎక్కువనోళ్ళం కాదు. ఎవరైనా ఏదైనా పని చేస్తే కూడా చేసిందని చెప్తాం, చేయకపోతే కూడా చేయలేదని గట్టిగా చెప్తాం. మరి కేసీఆర్ గారు మీకోసం చేస్తున్న పని ఒకటి నేను చెప్పాలి. ఈ మామిడిపల్లి పట్టణంలో ప్రతి నెల 1264 మందికి మనకు పెన్షన్లు వస్తుంది. అది ముసలి వాళ్ళకు వచ్చే పెన్షన్లు కావచ్చు, వికలాంగులకు వచ్చే పెన్షన్లు కావచ్చు, గీత కార్మికులకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, అన్ని కలిపితే 13 లక్షల రూపాయలు ప్రతి నెల, 13 లక్షల రూపాయలు ప్రతి నెల మామిడిపల్లి ఆడబిడ్డలకు కట్నంగా కేసీఆర్ నల్ల ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మా ఆడబిడ్డలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మన ఇంటికి నల్ల వెంటపడి వేయించుకోవాలి. దాంతోపాటు ప్రతి అంగన్వాడీకి, ప్రతి స్కూల్కి, ప్రతి గుడికి, మసీదుకు, చర్చ్కు అన్నిటికీ కూడా నల్ల కనెక్షన్ దగ్గరుండి ఇప్పించుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఊరంతా నల్లాలు వేసుకుంటూ పోయినాక మళ్ళా ఒక్కొక్క దానికి పిలవడం కన్నా వేసేటప్పుడే మీరు అందరి దగ్గరుండి వేయించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దానికి సంబంధించి మామిడి పళ్ళకి ఆల్రెడీ మనకు 2 కోట్ల రూపాయలు కూడా మంజూరైనవి. దీంతోపాటు ఇక్కడ చెరువులను కూడా బాగు చేసుకున్నాం మనం, రుణమాఫీ కూడా చేసుకున్నాం. మరి ఇంకా గొర్రెల అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి కూడా ఒక 72 మందికి కూడా లబ్ధి చేసుకున్నాం. వీటితో పాటు మా జీవన్ రెడ్డి కొద్దిగా చాలా హుషారైనడు కాబట్టి చేసిన పనులు చెప్పలేదు. చెప్పకుండా అక్క మీరు దత్తత తీసుకున్న గ్రామం కాబట్టి ఇంకా చాలా పనులు చేయాలని చెప్పిండు. కానీ నేను చేసిన పనులు కూడా ఒకసారి చదివి వాళ్ళందరికీ వినిపిస్తా. ఎందుకంటే ఇదివరకే యాదవ కుల సంఘానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం, మన శ్మశాన వాటికకు 12 లక్షల రూపాయలు ఇచ్చినాం, పద్మశాలి కుల సంఘానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, ఎస్సీ సంఘానికి ఇదివరకే 5 లక్షల రూపాయలు ఇచ్చినాం, సిసి రోడ్లకు ఇదివరకే మన మామిడిపల్లిలో 80 లక్షల రూపాయలు ఇచ్చినాం. సిసి రోడ్లు అంటే మన గల్లీలలో వేసుకునే రోడ్, అన్నిటికీ ఇదివరకే 80 లక్షలు ఇచ్చినాం. ఎక్కడ వేసినావయ్యా? ఎక్కడ వేయలేదని చెప్తున్నా? లేవా నేను చెప్తా, చెప్తా చెప్తా కాబట్టి కనబడుతుంది అక్క. 80 ఇచ్చిన మందు కోసం ఆరుగురు లెక్క ఉండాలి కదా, చేసుకున్నాం నేను చెప్తే ఇప్పుడు దానికి ఉపాయం చెప్తాను. అయితే మన కూడా వైడనింగ్ చేసుకున్నాం మనం, అట్లానే రైల్వేకి సంబంధించి అవ మరి వినాలి సరిగ్గా వినకపోతే ఎక్కడ చెప్పాలి నేను దీంతో ముచ్చట ఆగాలి వినాలి. మరి రైల్వే బ్రిడ్జ్లు కూడా ఒక 2 మంచిగా వేసుకున్నాం. ఒక సామెత ఉంటుంది తెలుసా, మన ఈ మొగోళ్ళందరూ మన నేర్పిస్తారు, 3 కప్పులు ఒక దగ్గర పడితే అర్థమైందా? కానీ మనం ఇన్ని 3000 మంది కప్పులు ఉన్నా కూడా కరెక్ట్గా విందాం, విని మన గ్రామానికి సంబంధించి అన్ని కూడా పనులు చేసుకుందాం. నేను చెప్తా, రైల్వే బ్రిడ్జ్లు ఇప్పటికే మనం ఒక 2 ఇచ్చుకున్నాం, అట్లనే ఎస్ఎస్కే క్షత్రియ సంఘానికి సంబంధించి ఒక 10 లక్షల రూపాయలు కూడా ఇదివరకే ఇచ్చుకున్నాం, గౌడ సంఘానికి ఇదివరకే ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం. మరి ఓకే, ఇవన్నీ అయిపోయినంత కూడా మన సర్పంచ్ గారు రవి గౌడ్ గారు, అట్లనే మన ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు ఇద్దరు కూడా నన్ను అడిగినారు, మరి పెద్ద ఊరు ఇంకా చాలా గల్లీలల్లో మరి రోడ్లు మంచిగా వేసుకోవాలి, మనం ఇప్పుడే పెట్టిన 80 లక్షలు ఏ మూలకు కూడా సరిపోలేదని అడిగినారు. జీవన్ రెడ్డి గారు మరి ఒక 3 కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగినారు, వాటిని సీసీ రోడ్లకు మంజూరు చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి 3 కోట్ల రూపాయలతోని మా ఆడబిడ్డలందరికీ నేను మాట ఇస్తా ఉన్నా, ప్రతి గల్లీకి మంచి రోడ్డు పడుతుంది, 6 మూరలు ఎట్లయిందో అట్లనే జీవన్ రెడ్డి గారే దగ్గరుండి ఈ రోడ్లన్నీ కూడా వేపిస్తారని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నా.
ఆయన 3 కోట్లు అడిగిండ్రు, అడిగింది అడిగినట్టు ఇచ్చిన. ఇక దగ్గర ఉండి పని చేపించుకునే బాధ్యత మాత్రం మీదే మరి. ఆ తర్వాత మాదిగ సంఘంకు 10 లక్షల రూపాయలు అడిగిండ్రు. ఈ పేపర్ ఏంటంటే మొత్తం మా జీవన్ రెడ్డి ఏది రాసిస్తే నేను అదే చదువుతున్నా. సో కుల సంఘాల పెద్దలు ఆడబిడ్డలు అందరు కూడా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళా జీవన్ రెడ్డిని అడగాలి, నన్ను అడిగేది లేదు. మాదిగ సంఘానికి సంబంధించి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. 300 కాప్ సంఘానికి సంబంధించి 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. గౌడ కుల సంఘానికి సంబంధించి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. ఎవరు సపోర్ట్ కొట్టలేరేమో. అట్లానే మంగళి సంఘానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎస్ఎస్కే క్షత్రియ సంఘానికి సంబంధించి మరిన్ని 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. మోచి సంఘానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. దాంట్ల సంఘానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇదేంటి దేవాంగ సంఘం, దేవాంగ సంఘానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. వడ్డేర సంఘానికి సంబంధించి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. ఈయన పెద్దలు ఇస్తే ఇచ్చిండే చాలా, ఇంకా చాలు. పద్మశాలి సంఘానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. తూదేకుల సంఘానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. కోమటి సంఘానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. యోగేశ్వర కాలనీ డెవలప్మెంట్కి సంబంధించి కమ్యూనిటీ హాల్కి సంబంధించి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. వెంకటేశ్వర కాలనీ డెవలప్మెంట్కి సంబంధించి 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. సరస్వతి నగర్ కాలనీ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సరస్వతి నగర్ కాలనీకి సంబంధించి 15 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. శ్రీరామ్ నగర్ కాలనీకి సంబంధించి 10 లక్షలు ఇస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కాకుండా ఇవాళ రేపు మనం పెళ్లి చేసుకోవాలంటే ఒక చిన్న ఫంక్షన్ హాల్ తీసుకున్నా కూడా లక్షల సంఖ్యలో డబ్బు కట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యే గారు నేను కలిసి ఒక ఆలోచన ఏం చేసాంగా, మామిడిపల్లిలో ఒక జనరల్ ఫంక్షన్ హాల్ కట్టుకుందాం, ఎవరైనా వాడుకునేటట్టు పెళ్లిలకు పేరెంటాలకు వాడుకునేటట్టు కట్టుకుందామని ఒక ఫంక్షన్ హాల్, అన్ని కుల సంఘాలకు సంబంధించి ఒక ఫంక్షన్ హాల్, 25 లక్షల రూపాయలు కూడా దానికి సంబంధించి కూడా మంజూరు చేస్తా ఉన్నామని మీ అందరికి తెలియజేస్తున్నా. కాకపోతే ఇన్ని చెప్పినా మా తమ్ముడైతే మహిళా భవనం సంగతి చెప్పలేనట్టు ఉందా లేదా? మహిళా భవనానికి సంబంధించి ఒక 10 లక్షల రూపాయలు మంజూరు చేసుకుందాం. మీరు సపోర్ట్ కొట్టరానే మా అక్కలు, మీరు కూడా సపోర్ట్ కొట్టకపోతే ఎట్లా? 10 లక్షల రూపాయలు మంజూరు చేసుకుందాం. కాకపోతే మంచి కట్టుకోండి, ఏమైనా ఇబ్బంది ఉంటే ఇంకొక 5 లక్షల రూపాయలు కూడా అదనంగా నేను మంజూరు చేస్తానని మీకు తెలియజేస్తూ మళ్ళా ఒకసారి మామిడిపల్లి నుండి ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించి నన్ను జీవన్ని అందరికీ కూడా చట్టసభలలో మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన ముస్లిం మైనారిటీ సంఘం ఇక్కడ వారికి సంబంధించి ఒక 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేస్తా ఉన్నామని తెలియజేస్తూ మళ్ళా మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసు చూపిస్తే తప్పకుండా అవసరమైనటువంటి 100 ఇళ్ళు మన మామిడిపల్లిలో కావాలట, అవన్నీ కూడా మంజూరు చేస్తామని వాగ్దానం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Thank you.
రైతు బంధు మరియు చెక్కుల పంపిణీ మరియు